హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో వాలంటరీ వ్యవస్థ గురించి ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థ కొనసాగుతుందా లేదా అనేది గందరగోళం అయితే జరుగుతుందండి. అయితే జూన్ అండ్ ఆగస్టు నెలల్లో పింఛన్లు పంపిణీ అనేది సచివాలయ ఉద్యోగాల ద్వారా పంపిణీ చేయడం ద్వారా వాలంటరీ వ్యవస్థను కొనసాగించరు అనేది ఒక చర్చ అయితే జరుగుతుందండి. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరియు మంత్రులు అధ్యయనం చేసి వాలంటరీ వ్యవస్థపై మంచి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం మాత్రం ఈ అంశంపై క్లారిటీ అయితే ఇవ్వలేదు, కొంచెం కన్ఫ్యూజ్గానే అయితే కొనసాగుతుంది. తాజాగా ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో క్లారిటీ అయితే ఇచ్చినట్టు మాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయ పరిధిలోని వాలంటీర్లకు వేతనాలకు పెంచే ప్రతిపాదన ప్రభుత్వం దగ్గర ఉందని ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగిందండి. సో దీన్ని బట్టి చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలకి హాజరు కాలేదు, వారంతా ఢిల్లీ అయితే వెళ్ళడం జరిగింది. అంతేకాదు రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థ కొనసాగుతున్నట్లు ప్రకటించారు. మరోవైపు వైఎస్ఆర్ ప్రభుత్వం నిలిపివేసిన ఎస్సీలకు ఉద్దేశించి పథకాలను పునరుద్ధరించామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయులు గారు చెప్పడం అయితే జరిగిందండి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అయితే బెల్ట్ అవైలబుల్ షాప్లో అయితేనేమి, బ్యాంకు స్కీమ్స్ అయితేనేము, ఎన్టీఆర్ విద్యా పథకం అయితేనే, భూమి కొనుగోలు పథకం అయితేనే, భూమి అభివృద్ధి పథకం అయితేనే, విద్యా ఉచిత బస్సులు పథకాలను అమల్లోనికి తీసుకొస్తున్నామని అసెంబ్లీలో తెలియజేయడం అయితే చెప్పడం జరిగిందండి. సో ఇక్కడ మనకు వాలంటరీ వ్యవస్థ కొనసాగిస్తాం అనేది కొన్ని మార్పు చేర్పులు చేసి ఉద్యోగ భద్రత కల్పించే దిశగా నిర్ణయం తీసుకుంటున్నారు అని మన టీడీపీ కూటమి ప్రభుత్వం అయితే వాలంటరీకి ఒక శుభవార్తనైతే చెప్పడం జరిగిందండి. అయితే ఈ వాలంటరీ వ్యవస్థ ముందుగా కాకుండా ఒక కొత్త విధి విధానాలతో ప్రజల ముందుకు అయితే తీసుకురాబోతుందండి. నాకు తెలిసిన సమాచారం మేరకు ఆ విధానాలు ఏంటి అంటే ఎలాంటి అర్హత కలిగిన వారికి ఇది వర్తిస్తుంది, ఎక్కడ అప్లై చేసుకోవాలి, మీ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్ ఉండాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో లాస్ట్ వరకు షిఫ్ట్ చేయకుండా ఈ వీడియోను ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్.